దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలు. అంత క్షేమంగా ఉన్నారని నమ్ముచ్చు మీ కొరకు ప్రార్థిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి కార్యక్రమం చూస్తున్న వారిలో కొంతమంది ఆదరించబడి బలపరచబడి వారు ప్రేరేపించబడి వారి స్పందన వారు తెలియపరుస్తూ ఉన్నారు. అట్లాగే కొంతమంది ప్రార్థన చేయించుకుంటున్నారు. కొంతమంది చూసి ప్రభువును స్తుతించి ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. దయచేసి మీ యొక్క స్పందన, మీరు గద్దింపబడిన రీతి, మీరు ప్రోత్సాహపడిన రీతి, మరి మీరు బలపరచబడిన రీతిని, మీ స్పందనని మాకు తెలియపరచాలని మరొకసారి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమము విజయవంతంగా సాగులాగున మీ యొక్క ప్రార్థన సహకారాన్ని కూడా నేను కోరుతూ ఉన్నాను. అట్లాగే చాలామంది రోగాలతో, అనేకమైన సమస్యలతో, దీర్ఘకాల బాధలతో పోరాడుతూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు దేవుడే ముళ్ళు పెట్టాడు అని అనుకుంటూ అదే భ్రమలో అదే ఆలోచనలో ఉండిపోతున్నారు. కానీ అట్లా కాదు. దేవుడు ముళ్ళు పెట్టాడు అంటే చాలా ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నాయి అని అర్థం. పౌలుకి దేవుడు ముళ్ళు పెట్టాడు, అధికముగా హెచ్చిపోకుండా ఉండి నిమిత్తమై ముళ్ళు ఒకటి ఆయనలో పెట్టబడింది. అట్లాగే ఏ ప్రత్యక్షత లేకుండా, ఏ బహు విశేషమైన విధాన కృపావరాలు లేకుండానే కొన్ని అర్థావగాహనలతో, అంటే సదవగాహన లేని విధానాలతో చాలామంది కొన్ని సమస్యల్లో, చిక్కుల్లో, శోధనల్లో, ఉపద్రవాల్లో, దీర్ఘకాల వ్యాధులలో, ఓటమిలలో పడి కొట్టుమిట్టు ఆడుతూ ఉండి వాళ్ళు చింతపడుతూ దేవుడే ముళ్ళు పెట్టాడు అనే ఆలోచనలో ఉన్నారు. దయచేసి అలా కాదు. దేవుని దగ్గర పోరాడి గెలవాల్సిన విధానం ఉంది. కాబట్టి మీ వంతుగా మీరు యుద్ధంలో పెనుగులాడుతూ ఉండగా, మా వంతుగా మేము మా యొక్క వాక్య సహకారాన్ని, ప్రార్థనా సహకారాన్ని మీకు ఇచ్చి మీ పోరాటాల్లో మీరు జయముందునట్లుగా ప్రార్థించే మనస్సు, అభిషేకము మేము కలిగి ఉన్నాం. కాబట్టి మీరేమాత్రము సంకోచించక, మీ యొక్క చిక్కుల్లో, శోధనల్లో, బాధల్లో కృంగి కృషించిపోక, మీరు ఒక చక్కటి ఆత్మీయ అన్నగా, సోదరుడిగా భావించి మీ యొక్క స్పందన తెలియపరిచి మీ యొక్క పోరాటాల్లో జయముందటానికి మా ప్రార్థన సహకారాన్ని కూడా స్వీకరించాలని యేసుక్రీస్తు నామములు మీకు మనం చేయడం జరుగుతుంది. ప్రభువారి మాటలు దీవించనుగాక. చిన్న మాట చదువుకుందాం. అట్లాగే కొంతమంది ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. మరి చాలామంది చూస్తూ ఉన్నారు, స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి చూచి ప్రోత్సాహపరచబడి, బలపరచబడి, వాక్య జ్ఞానం పొందుకుని, వాక్య ప్రత్యక్షత పొందుకుని, కేవలము ఆ విధంగా చూసి బలపరచబడి సంతోషించి ప్రార్థన సహకారం మాత్రం అందించేవారుగా కాకుండా, మరి మీ యొక్క ఆర్థిక సహకారాన్ని కూడా అందించడానికి మీరు ముందడుగు వేయాలని మీకు ఒక దైవ సంబంధమైన పిలుపుని మీకు ఇస్తూ ఉన్నాను. మరి మనం ఎంత ఇస్తామోలే, మన స్తోమత ఎంతలే, మనం ఎంత ఇవ్వగలములే అనుకుంటూ ఉంటారు. కానీ ప్రభువారి కాలంలో ఒక బీద విధవరాలు వచ్చి 2 రూపాయలు ఆమె వేసినట్లుగా మనం చూస్తున్నాం, చదువుతున్నాం. కాబట్టి మనం వేసే 200 ఏ పాటివి అనేది కూడా అనిపిస్తుంది ఒక్కోసారి, ఫీలింగ్ మనసు అలా అనుకొనక మీకు తోచింది మీరు ఆ విధంగా ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా మీరు పంపాలని కూడా మీకు తెలియపరుస్తూ ఈ మాటలో మీకు ఒక వినపంగా చెప్తున్నాను. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో అనేక పరిస్థితుల్లో, అనేకమైన యుద్ధాలలో, పోరాటాలలో నా ఆత్మను బలపరిచిన, ప్రోత్సాహపరిచిన, కన్నీటి మయమైన హృదయాన్ని ఆదరించిన, బలపరిచిన కొన్ని పాటలను మనం వింటూ, అదేవిధంగా నేను బలపరచబడ్డాను, మీరు కూడా వింటూ ప్రభువును స్తుతిస్తూ బలపరచబడాలని కొద్ది పాటలు మీ ముందు ఉంచుతున్నాను. మీరు ఆలకిస్తూ ప్రభువును స్తుతిస్తూ ముందుకు సాగండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. ఈ సందర్భంలో చిన్న మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం నుండి కొద్ది మాటలు. కీర్తనల గ్రంథము 16వ కీర్తన,
మొదటి నుండి చదువుకుందాం. దేవా, నీ శరణు తెచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనిలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. ఇక్కడ దావీదు చెప్పే మాట ఏంటంటే, దేవా నీ శరణు దొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము అంటున్నాడు. అంటే కాపాడము అని ప్రభువుని అడుగుతున్నాడంటే ఏదో సమస్యలో పడ్డాడు అని అర్థం. ఏ తప్పిదము చేసి సమస్యలో పడ్డాడో, ఆపదల్లో, ఇరుకులో, బాధల్లో, వేదనలో పడ్డాడో అది తర్వాత సంగతి. ఏదో ఒక రీతిగా మొత్తానికి పడ్డాడు, సమస్యలో, కష్టంలో, ఇరుకులో, టెన్షన్లో పడ్డాడు. అయితే అతను ఆలోచించేది ఏంటంటే, దేవా నన్ను కాపాడు అంటాడు. కాబట్టి దావీదుకు ఉన్న మనస్సు మనం కూడా గమనించి మనం కూడా అదే విధానంగా ప్రభువు మీద మనము ఆధారపడవలసిన వారమై ఉన్నాం. సమస్య రాగానే మనుషుల యొక్క ఆలోచనలు ఎవరివైపు చూద్దాం, ఎవరికి ఫోన్ చేద్దాం, ఎవరి దగ్గరికి వెళ్ళిపోదాం, అటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ముందుగా ప్రార్థన చేసుకునే, దేవునికి ప్రార్థన చేసుకునే విధానము మనిషికి, దేవుని బిడ్డకి భూమి మీద ఉండాలి. అది కూడా దేవుడు చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా వేరే వాళ్ళ ప్రార్థన సహకారం తీసుకోవాలి. అలాగే మొదటగా దేవా నీవే నా ప్రభుడవు అని ప్రభువు మీద ఆధారపడి నన్ను కాపాడయ్యా అని అడిగి వేరే వాళ్ళ ప్రార్థన సహకారం కూడా తీసుకోవాలి. కాబట్టి దావీదుకు ఉన్న మంచి లక్ష్యం ఏంటంటే, దేవా నేను శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, నన్ను కాపాడయ్యా అంటాడు. అంతేగాని వేరే ఏమాత్రం ఆలోచనలు పెట్టుకోడు. కొంతమంది రకరకాలుగా ఆలోచన పెట్టుకుంటారు, శ్రమ రాగానే రకరకాలుగా కంగారు పడుతూ, కంగారు పెడుతూ ఉంటారు. ఆ ధోరణి మంచిది కాదు. అట్లాగే రెండవ మాట ఏంటంటే, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. యెహోవాతో మనవి చేస్తారంట. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదయ్యా అంటాడంట. అంటే క్షేమంగా దావీదుని ఉంచాలంటే దావీదుకున్న బాడీ గార్డ్స్ కాదు, దావీదుకున్న సైన్యాధిపతులు కాదు, దావీదుకున్న గన్మ్యాన్స్ కాదు, దావీదుకున్న సెక్యూరిటీ గార్డ్స్ కాదు. ఏంటంటే ఏదో ఒక రీతిగా వీళ్ళ ద్వారా కాపాడబడదామని, సమస్య వచ్చింది ఈ లోన్ పెడితే పోద్దేమో, సమస్య వచ్చింది ఈ వస్తువుని అమ్మేస్తే పోద్దేమో, అమ్మటానికి ఏదో ఉంది, తాకట్టు పెడతానికి ఏదో ఉంది, లేదా మన అనుకూలమైన పరిధుల్లో ఎవరు ఐశ్వర్యవంతులు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఎవరున్నారు, మనసు అట్లా పరిగెడుతూ ఉంటుంది. ఎవరు పలుకుబడి ఉన్నవాళ్ళు, ఎవరు ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు, మనకు సహాయం చేసే శక్తి ఎవరికి ఉంది, అట్లా మనసు పరిగెడుతూ ఉంటుంది. కానీ దావీదుకి ఏంటంటే ఒకటే, దేవా నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు. కానీ మనిషిని క్షేమంగా ఉంచాలంటే, మనిషిని భద్రంగా ఉంచాలంటే, మనిషిని నెమ్మది పనులుగా ఉంచాలంటే, ప్రశాంతత కలిగిన వ్యక్తిగా మనిషిని ఉంచాలంటే, ఏ మనిషి వల్ల కాదు, ఏ ఆర్థిక స్థితి వల్ల కాదు, ఏ జాబ్ వల్ల కాదు, ఏ వ్యాపారం వల్ల కాదు, ఏ నాయకుడు వల్ల కాదు, ఏ బంధువు వల్ల కాదు, ఒక్క దేవుడు వల్లే, దేవుని చేతనే మనిషి క్షేమముగా ఉండగలడు. దావీదు కూడా అదే అవలంబించాడు. నీవే ప్రభుడవు అంటే దావీది మీద దేవుడే ప్రభువుగా ఉన్నాడు, దేవుడినే ప్రభువుగా పెట్టుకున్నాడు. కొంతమంది ప్రార్థనకి వెళ్ళడానికి కొంతమందిని ఆటంకంగా పెట్టుకుంటారు. నేను ప్రార్థనకి వెళ్తే మా ఆవిడ టార్చర్ పెడద్ది, నేను ప్రార్థనకి వెళ్ళనంటారు కొంతమంది. కొంతమంది స్త్రీలు అంటారు, నేను చర్చికి వెళ్తే మా ఆయన ఒప్పుకోడు అని అంటారు. కొంతమంది, నేను చర్చికి వెళ్తే ప్రభువుని నమ్ముకుంటే, బాప్తిసం తీసుకుంటే మా మేనమామ ఒప్పుకోడు, లేకపోతే మా అన్న ఒప్పుకోడు, రకరకాలుగా. అంటే మనుషుల మీద పరిపాలించే వాళ్ళని కొంతమంది కలిగి ఉంటారు మనుషులు. వాళ్ళకు ఫీలింగ్ ఏంటంటే, నేను చర్చికి వెళ్తే, ప్రభు దగ్గరికి వెళ్తే, ప్రార్థన దగ్గరికి వెళ్తే, నేను బాప్తిసం తీసుకుంటే, ప్రభు వాళ్ళు నడిస్తే మా బంధువులకు ఇష్టం ఉండదు కాబట్టి, నా మీద వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి నేను వెళ్ళను అనుకుంటా ఉంటారు. వాళ్ళు వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు ఇరుకులోనే పడిపోతారు. కాబట్టి దావీదు ఏమంటారంటే, నీవే ప్రభుడవు,
నీకంటే క్షేమాధారం ఏదీ లేదు. అలాగే మనల్ని ఎవరన్నా అడ్డగిస్తూ ఉంటే దేవుళ్ళలోకి అడుగు పెడటానికి, దేవుళ్ళలో సాగటానికి, దేవుని ఆత్మీయాతలు వర్ధిల్లడానికి మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే మనం ఒకటే మాసం అనుకోవాలి, దేవా నీవే నా ప్రభుడవు, నా మీద ఈ మేనమామ పెత్తనం కాదు, ఈ భర్త పెత్తనం కాదు, ఈ యొక్క అన్న పెత్తనం కాదు, వీళ్ళ బోడి పెత్తనాలు కాదు, నా మీద దైవికంగా నీవే అధికారిగా ఉండు. అంటే భర్తలకు ఎదురు తిరగమని కాదు, అన్నలకు ఎదురు తిరగమని కాదు, దైవికంగా ఉండే అన్నయ్య అయితే పర్వాలా, దైవికంగా నడిచే భర్త అయితే పర్వాలా, కానీ అదైవికంగా ఉండే వారి యొక్క పరిపాలన మనం స్వీకరించకూడదు. కాబట్టి మనం గమనించాలి, మన మీద పరిపాలన చేసే వాళ్ళని పరిశుద్ధుల్నే ఉంచుకోవాలి. మన మీద ప్రభుత్వము సర్వాధికారము దేవుడే చెలాయించగలగాలి. కాబట్టి దావీదులాగా మనం ఏమనాలంటే, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు అని ప్రభుతో మనం మనవే చేయగలగాలి. కాబట్టి ప్రభువు ఆశపడేది, ప్రభువు ఆజ్ఞాపించేది, ప్రభువు ఆనందపడేది కూడా అదే, నా బిడ్డ నా మీదే ఆధారపడాలి, నా బిడ్డ నా ప్రభుత్వమే కలిగి ఉండాలి అని దేవుడు కూడా కోరుకుంటాడు. మూడవ మాట ఏముందంటే, 16వ కీర్తనలో 3వ మాట 3వ వచనంలో, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, నాకు కేవలం వారు ఇష్టులు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు అని దావీదు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దావీదు గురించి దేవుడు కొన్ని కొన్ని మాటలు పలుకుతాడు. దావీదు నా హృదయానుసారుడు అని దేవుడే మాట్లాడతాడు. అది అపోస్తుల కార్య గ్రంథంలో 13వ అధ్యాయం 22వ వచనంలో ఆ మాట ఉంటుంది, దావీదు నా హృదయానుసారుడు, ఇష్టుడు అని తెలుగు బైబిల్లో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో హార్ట్ అన్న మాట ఉపయోగించబడింది, అంటే హృదయం. దేవుని హృదయానుసారుడు, దేవుణ్ణి సంతోషపెట్టేవే ఎప్పుడు చేస్తాడు, అన్నీ దేవుని సంతోషపెట్టేవే చేస్తాడు అని ఇక ఇంగ్లీష్ వచనంలో ఉంటుంది అన్నమాట. కాబట్టి దావీదుకి అటువంటి లక్షణం ఏంటంటే, దేవుణ్ణి సంతోషపెట్టే హృదయం. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అంటాడు, అది దావీదు హృదయమైనా, దావీదు హృదయం దేవుడు హృదయం కాబట్టి దేవుడైనా అంతే. ఏమంటాడు దేవుడు, నా హృదయానుసారంగా మీరు ఉండాలి అంటాడు. దావీదు కూడా దేవుడు హృదయానుసారంగా ఉన్నాడంట, అలాగే మనం కూడా ఉండాలంట. దావీదుకి భూమి మీద ఉన్న భక్తులు ఇష్టులు, వాళ్ళే శ్రేష్ఠులు అంటాడు. అంటే దావీదు కంటే ముందు భక్తి చేసి భూమి మీద ఉండకుండా భక్తులు పరలోక రాజ్యం వెళ్ళిపోయారు. దావీదు కంటే ముందు అది మోషే భక్తుడైనా సరే, అబ్రహాం భక్తుడైనా, హనోకైనా, వాళ్ళెవరైనా, ఏంటంటే వాళ్ళు భక్తులే, భక్తి చేశారు, భక్తిగా జీవించారు, దేవుని కొరకు రోషంగా బ్రతికారు, కానీ వాళ్ళు మృతి చెంది శరీరాన్ని విడిచి లోకం విడిచి పరలోక రాజ్యం వెళ్ళిపోయారు. కానీ భూమి మీద ఉన్న భక్తులు ఎవరు, భూమి మీద ఉన్న భక్తులు దావీదు, దావీదు కాలంలో ఉన్న ఆ యొక్క ప్రవక్తలు కావచ్చు, సమూయేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అట్లాగే ఈ లోకంలో భూమి మీద ఉన్న భక్తులు ఎవరు అని చూస్తే, మరి భూమిని విడిచిన భక్తులు ఎవరు, భూమి విడిచిన భక్తులు మనం కొద్దిగా చూసుకుంటే కొంతమందికి సీనియర్స్కి ఆ విధంగా అనుభవం ఉన్న వాళ్ళకే, దశాబ్దాలుగా దేవుళ్ళు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. గతంలో బిలిగ్రహం గారు ఉండేవాళ్ళు, ఆయన భక్తుడు, పర్లోకరాజు వెళ్ళిపోయాడు. ఆయన ఏసన్న గారు ఉన్నారు, వెళ్ళిపోయారు. భక్సింగ్ గారు ఉన్నారు, వెళ్ళిపోయారు. డీజెస్ దినకరం గారు ఉన్నారు, వెళ్ళిపోయారు. అట్లా కొంతమంది భక్తులు వెళ్ళిపోయారు పర్లోకరాజ్యం. ఆ విధంగా పర్లోకరాజ్యం వెళ్ళిపోయిన భక్తులు వెళ్ళారు. కానీ భూమి మీద ఉన్న భక్తులు ఎవరంటే, నువ్వు నేనే భూమి మీద ఉన్న భక్తులు. దేవుడికి పరలోకరాజ్యం చేరిన వాళ్ళని మనల్ని చూసినప్పుడు మన వైపు చూసి ఆయన అంటా, మీరు శ్రేష్ఠులు. ఎందుకని ఆ శ్రేష్ఠత్వం, ఎందుకు ఆ శ్రేష్ఠత్వం దేవుడు చెప్తున్నాడంటే, పరలోకరాజ్యం చేరిన వారు పరిశుద్ధులుగా చేరారు, పరిశుద్ధులుగా ఉండిపోతున్నారు అంతే. కానీ భూమి మీద ఉన్న నువ్వు నేను ఈ పాప శరీరములో ఉండి, పాప రక్తములో ఉండి కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉండి, పరిశుద్ధ వాక్యాన్ని కలిగి ఉండి, హృదయములో పరిశుద్ధంగా జీవిస్తూ, ఈ శరీరాన్ని త్రొక్కివేస్తూ, అణిచివేస్తూ,
ప్రార్థనా శక్తితో, వాక్య శక్తితో, దేవుని కృపతో శరీరాన్ని నిష్ఫలం చేస్తూ మన భూమి మీద ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఈ పాపుల మధ్య మనం ఉంటాం, మనల్ని ఇబ్బంది పెట్టే మధ్య మనం ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టం, మనం మనల్ని కొట్టేవారి మధ్య మనం జీవిస్తూ ఉండి, భక్తులంగా మనం జీవిస్తూ ఉండి వారిని కొట్టకుండా ఉంటాం. దూషించేవారి మధ్య మనం ఉండి కూడా దూషించకుండా మనం ఓపిక కలిగి ఉంటాం. నేరము చేయగలిగిన రక్తమాంసాలు కలిగి ఉండి కూడా నేరము జోలికి వెళ్లకుండా, హాని పొంది ఉండి కూడా హాని చేయకుండా మనం ఈ శరీరంలో ఉండి పరిశుద్ధత కాపాడుకొనొచ్చు, ప్రజలకి మేలు చేస్తూ ఉంటాం. మేలు మనం చేస్తూనే ముందుకు సాగుతూ ఉంటాం. కాబట్టి దావీదు చెప్పేది, దేవుడు చెప్పేది ఏంటంటే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. కాబట్టి ఈ శ్రేష్టమైన ఆయుష్కాలంలో, ఈ యొక్క ఉనికిలో, ఈ శరీరంలో, ఈ లోకంలో మనం ఉన్నాం. కాబట్టి కొంతమందికి ఒక అవగాహన ఉంటుంది, ఏమిటి నా బ్రతికిది, నాకు బెంజికారు లేదు, నాకు డూప్లెక్స్ బిల్డింగ్ లేదు, నాకు పెద్ద హడ పెద్ద మినిస్ట్రీ నాకు లేదు, నాకు ఫారెన్ ఫండ్ లేదు, రకరకాల దురవగాహనలు చాలా ఉన్నాయి క్రైస్తవ ప్రపంచంలో. దేవుడు చెప్పేది ఒకటే, మీరు శ్రేష్ఠులు, భూమి మీద ఉన్న మీరు శ్రేష్ఠులు, శ్రేష్టమైన వ్యాలిటీలో మీరున్నారు, శ్రేష్టమైన స్థితిలో, పొజిషన్లో మీరున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు ఒకసారి ఒకనొక కాలంలో ఏమంటాడంటే, నేను చచ్చిపోతే పోయేది అంటాడు. ఆ మాట ఒకసారి మీకు చెప్తాను, 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనం. ఆయన అంటాడు, అబ్షాలోమా నా కుమారుడా చనిపోయావా, అయ్యో నా కుమారుడా చనిపోయావా, నీకు బదులు నేను చచ్చిపోయి ఉంటే పోయేదే, నేను పోతే పోయేది, నేను చచ్చిపోతే పోయేది అంటాడు. కుమారుడు అందగాడు, ఎత్తుగా ఉన్నాడు, పెద్ద జడ ఉంది, చాలా హడావుడి చేస్తాడు. కానీ ఒకరోజున కుమారుడు చచ్చిపోయినప్పుడు, నా కుమారుడా అబ్షాలోమా చచ్చిపోయావా అని దావీదు బాధపడతా ఉంటాడు. మనిషిగా ఉన్నాడు కాబట్టి, అయ్యో నేను పోతే పోయేది అంటాడు. ఇంకో మాట చూసుకుంటూ యోబు కూడా ఒకసారి అట్లా మాట్లాడాడు. ఏంటంటే యోబు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో, నేను పుట్టకుండా ఉంటే పోయేది, నేను పుట్టినరోజు ఆ దినము క్యాలెండర్లు లేకుండా ఉంటే పోయేది అని యోబు తన జన్మదినాన్ని బర్తలేని ఆ దినాన్ని చెప్పిస్తూ ఉంటాడు. నేను ఎందుకు పుట్టాను, ఏంటి శ్రమ, ఏమిటి బాధ, ఏమిటి రోగం, ఏమిటి నింద, ఏమిటి ఉపద్రవం, ఏంటి ఆవేదన, ఏంటి క్షోభ అని ఆవేదన పడుతూ, అసలు నేను పుట్టిన రోజున భూమి మీద ఎవడో పుట్టకుండా ఉండును గాక అంటాడు. అంతే, అటువంటి వేదంలోకి, డిప్రెషన్లోనికి, వేదంలోకి వెళ్ళిపోయి అట్లా మాట్లాడతాడు యోబు. కానీ దేవుడు కరుణాసంపన్నుడు కాబట్టి వాళ్ళ స్థితిలోంచి వాళ్ళని లేపి ధన్యులుగానే ఆయన నిలిపాడు. దేవునికి మహిమ కలుగును గాక, ఆమెన్. కాబట్టి మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ధన్యులము. మన లైఫ్, నా లైఫ్ ఎంత, నా లైఫ్ వేస్ట్, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఎవరు గౌరవించట్లేదు, నన్ను ఎవరు మనిషిగా అసలు పరిగణించట్లేదు, నాకెవరు విలువట్లేదు, ప్రతి వాళ్ళు నింద మోపేవాళ్లే, ప్రతి వాళ్ళు అనుమానించేవాళ్లే, అందరూ తృణీకరించేవాళ్లే, ఒక్కళ్ళను మంచిగా గుర్తించేవాళ్ళు ఒక్కళ్ళు లేరు అని బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, ధన్యతయే, ధన్యమే, ఆశీర్వాదమే అంటాడు. కాబట్టి పౌలు ఒక మాట ఉపయోగిస్తాడు. పౌలు ఏం మాట మాడతాడంటే, ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం 24వ వచనంలో, నేను చచ్చిపోతే నాకు ఆశీర్వాదమే మంచే, కానీ నేను బ్రతకాలని కోరుకుంటా. ఎందుకు, నేను బ్రతికుంటే మీకు ఇంకా దేవుని వాక్యం ఇంకా వివరిస్తాను కాబట్టి, నేను ఇంకా బ్రతికి ఉంటే మీకు వాక్యాన్ని ఇంకా విడమర్చి చెప్పి మీరున్న లోయలోంచి లేపుతాను కాబట్టి, మీరున్న అధైర్యంలోంచి, నిరుత్సాహంలోంచి నేను మిమ్మల్ని లేపుతాను కాబట్టి, పరలోక రాజ్యం వెళ్తే నాకు బెనిఫిట్టే, నాకు హ్యాపీ, నాకు తృప్తే, నాకు సంతోషమే, కానీ భూమి మీద ఎక్కువ కాలం బ్రతికి, ఇంకా బ్రతికి, ఇంకా మీకు వాక్యం చెప్పి మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని క్రీస్తు వలె రూపించాలని, నేను ఎంత సైనికుడిగా నేను తయారయ్యి ఉన్నానో, ఎంత ఆత్మీయంగా నేను యుద్ధ శూరునై ఉన్నానో, ఆ విధంగా మిమ్మల్ని కూడా చేయ శక్తి కలిగిన వాడిని కాబట్టి నేను బ్రతకాలని కోరుకుంటానంటాడు పౌలు. కాబట్టి ఇంకో మాట మాడతాడు, అదే ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక
ఆయన పక్షంలో శ్రమపడుటయు మీకు అనుగ్రహింపబడింది. కొంతమందికి అనుగ్రహం అంటే ఇంత పెద్ద బస్తా డబ్బులు మూట వస్తేనే వాళ్ళకి అనుగ్రహం దొరికింది అనుకుంటారు. కానీ పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో 1:30 క్రీస్తు యేసునందు మీరు విశ్వసించగలిగారు, విశ్వసించటం మీకు భాగ్యం అనుగ్రహించబడింది. అలాగే క్రీస్తు కొరకు శ్రమపట్టం కూడా మీకు అనుగ్రహించబడింది. క్రీస్తు కొరకు శ్రమపట్టం కూడా మనకు అనుగ్రహములాగా తీసుకోవాలి. కానీ ఎంతమంది తీసుకుంటారు ఈ రోజుల్లో? తీసుకున్న వారి విషయం తర్వాత సంగతి, మనము తీసుకుంటామా లేదా? యేసు క్రీస్తు కొన్ని శ్రమలు పడి వెళ్ళిపోయాడు పరలోక రాజ్యము. ఆయన తినాల్సిన దెబ్బలు కొన్ని మిగిలి ఉన్నాయి. నా శరీరం మందు నేను అవి తింటా ఉన్నాను, దెబ్బలు భరిస్తా ఉన్నాను, వహిస్తాను అని పౌలు అన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, భూమి మీద మనం ఉన్నామంటే మనకి ఏదో లేని దాన్ని బట్టి, లేని బంగారాన్ని బట్టి, లేని వాహనాలను బట్టి, లేని ఆస్తులను బట్టి, లేని పెద్ద గౌరవాలను బట్టి మనం నిరుసపడటం కాదు. క్రీస్తు నందు విశ్వసించగలిగాం. క్రీస్తు శ్రమలలో పాలువార మగుచు ఈ లోకములో ప్రతిదీ మనం అనుభవిస్తూ ముందుకెళ్తున్నాం. భూమి మీద మనం ప్రభువు నమ్మిన తర్వాత, మన ప్రభువు నమ్మక మునుపు మనకున్న బ్లడ్ గ్రూపు నమ్మిన తర్వాత ఏం మారదు. ప్రభువు నమ్మక మునుపు ఉన్న మనకి శరీరము ఇంకొక శరీరం మనకేం రాలా. ప్రభువు నమ్ముకోక మునుపు ఉన్న శరీరమే, ప్రభువు నమ్మక ముందున్న రక్తమే మనలో ఇంకా ఉంది. ఆత్మ మార్చబడింది, మనసు మార్చబడింది, దేవుని వాక్యం హృదయంలో పోయబడింది, దేవుని ఆత్మశక్తి మనము కలిగి ఉన్నాం, ప్రభువారు మన హృదయంలో నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో మనము శ్రేష్ఠులము అని గమనించి వచ్చే ఆటుపోట్ల వైపు చూసి భయపడక, హెచ్చు తగ్గుల వైపు చూసి కురింగిపోక, కరువులు కాటకాలు తెగులు వైపు చూసి దిగజారిపోక, ఈ వచ్చి పోయే ప్రభుత్వాలు, ఇచ్చే మానేసే ప్రభుత్వాలు, హింసించే వాళ్ళ వైపు చూస్తూ హృదయమును భయపట్టు కొనక ధైర్యముతోనే నా ప్రభువు నాకు శ్రేష్ఠత్వాన్ని ఇచ్చాడు, భూమి మీద నేను రక్త మాంసాల్లో ఉండి, పాప శరీరంలో ఉండి, పాప రక్తాన్ని కలిగి ఉండి పరిశుద్ధంగా జీవించే భాగ్యం, పరిశుద్ధ ప్రభువును ప్రకటించే భాగ్యము నాకు దేవుడిచ్చాడు. ఈ పరిశుద్ధమైన సువార్త ప్రకటిస్తూ ఉండగా నిందలు, అవమానాలు, శ్రమలు, కష్టాలు, వేదం వచ్చినా కానీ వాటన్నిటి తట్టుకుని ఆయన వైపు చూస్తూ ముందుకెళ్ళే భాగ్యం నాకు ఇచ్చాడు. కాబట్టి నేను జడవను, నేను కృంగను, రేట్లు పెరుగుతున్నా, తెగుళ్ళు వస్తున్నా, ఎన్నో వస్తున్నా, ఎన్ని పోతున్నా కానీ నేను లక్ష్య పెట్టను, నేను లెక్క చెయ్యను అని మనిషి దృఢమైన విశ్వాసంతో ముందుకు సాగాలని ప్రభువు ఆశపడుతున్నాడు. కాబట్టి ఒకటే ప్రభు చెప్పేది, నాపై ఆశ పెట్టుకోనండి, నాపై ఆనుకోనండి, నా నుంచే సహాయం మీరు కోరుకోండి, అలాగే నన్ను బట్టి మీరు శ్రేష్ఠులుగానే జీవించనని కోరుకున్నాడు. కాబట్టి మనం కూడా దావీదుకున్న అవగాహనలో మనము కలిగి ఉండి ఏమాత్రం శోధనల్ని, రోగాలను లక్ష్య పెట్టకుండా, ప్రభువా నేను నీ చేతుల్లో ఉన్నా, నీ కృపలో ఉన్నా, నువ్వు స్వస్థపరిస్తే నేను స్వస్థపరచబడి సాక్షిగా జీవిస్తా, నీవు ఈ యొక్క బలహీనతతో నన్ను కొనసాగింపజేసి ఈ శరీరంలో నుంచి వేరు చేసి నువ్వు పరలోక రాజ్యం తీసుకెళ్తే సంతోషంతో నేను వచ్చి నీ రాజ్యాన్ని అలంకరిస్తా. కాబట్టి మనుషుల వైపు చూచి, పరిస్థితుల వైపు చూచి, హెచ్చు తగ్గుల వైపు చూసి, కరువు వైపు చూసి, లేము వైపు చూసి నేను ఏమాత్రం జంకన ప్రభువా, ధైర్యంగా కొనసాగుతానయ్యా అని ప్రభువుని వేడుకుంటూ ప్రభు కృపలో ముందుకు సాగుదాం. ప్రభువారి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ స్తోత్రం తెలుస్తున్నాం ప్రియ తండ్రి. ఈ లోకంలో అనేకులు వారి దినాన్ని, వారి యొక్క జన్మదినాన్ని, వారి జీవితాన్ని, వారి ఉద్యోగాలని, వారి కుటుంబాలని, వారి ప్రాంతాలను దూషించేవారు ఉన్నారు. ఎందుకు ఈ జీవితం అని బాధపడే వారు ఉన్నారు, కృంగిపోయేవారు ఉన్నారు. మేము కూడా మా ఆత్మీయాత్రలో ఒక్కొక్కసారి ఏమిటి మా జీవితం ఎలా అయిపోయింది, ఎడారైపోయింది, అగమ్య గోచరమైపోయింది, అస్తవ్యస్తమైపోయింది, చుట్టూ ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు, బంధువులు బాగానే ఉన్నారు, నా తోటి వాళ్ళు బాగానే ఉన్నారు, నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది, దీనికి సమాధానం ఎలా దొరుకుతుంది, దేవుణ్ణి నమ్మాను కానీ నా జీవితం ఇంకా తృప్తి స్థాయికి చేరలేదు,
నా దప్పిక తీరలేదు, నా పోరాటము నేను జయమందలేదని ప్రభా నిరుత్సాహంలో పడిన సందర్భాలు అనేకములు ఉన్నాయి. కానీ నీవు ప్రోత్సహించే దేవుడవు. సత్యాన్ని మా గుండెల్లో నిలిపి ఈ లోకానికి ఎదురెదటానికి, ఈ లోకంలో విజయవంతమైన క్రైస్తవం జీవించటానికి ప్రభా మీరు మాకు శక్తిచ్చి ఆదరించి బలపరిచే దేవుడు ఉన్నావు కాబట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాక్యం వినిన ప్రతి ఒక్కరిలో మీ క్రియ జరిగించండి. కృంగిపోక, బాధపడక, నిరుత్సాహపడక, భయాక్రాంతులు అవక, మిమ్మల్ని బట్టి ధైర్యము పొందుకుని సదాకాలం నీయందు గురు నిలిపి, నీయందుంచోసిన విశ్వాస ప్రేమను నిలిపి, సదాకాలం మీయందు గురి నిలిపి వర్ధిల్లే భాగ్యం దయచేయండి. కృపాక్షేమత నింపి నడిపించండి. యేసు నామన దీవించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభువు దీవించును గాక. ఆమేన్.